యువతంటే ఏంటో మీరు నిరూపించాల్సిన అవసరం వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మాకు ఏ విధంగా సహాయపడగలరు? 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇచ్చి మనం అమెరికా లాంటి దేశాలు యూకే లాంటి దేశాలు పంపించి గంజాయి డ్రగ్స్ మరియు ఈ మధ్య ఎక్కువైపోయినాయి. అలాగే రౌడీ షీటర్లు మాటలనేవి బాపట్ల ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను అనాలా ఇటు ప్రభుత్వం అనాలా అనేది అర్థం కాని ప్రశ్న అయిపోయింది. ఈ గంజాయిలు లేకుండా చూసే బాధ్యతని నన్ను మీరు గెలిపిస్తే మాత్రం ప్రత్యేకంగా చూస్తానండి. అందులో ఏమి అనుమానమే లేదు. మన టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎన్ని జాబ్స్ ఆఫర్ చేస్తా సార్? రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఇప్పుడు పీజీ చదివే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు సార్. పాత సిస్టమ్ ఎప్పుడు మళ్ళీ తీసుకొచ్చి రన్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అని చాలా విషయాల్లో తెలియజేశారు. కంపెనీస్ లేక కంపెనీస్ రాక రీఎంబర్స్మెంట్ పడక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. దీనిపై మీరు చర్య ఎలా తీసుకోబోతున్నారు? కొత్త కంపెనీలు వస్తే నాకెంత ఇస్తారు, నాకు కూడా 10% పడతారా అని ప్రభుత్వ పెద్దలు అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మాకు మీ అమ్మా నాన్నగారి పేరు మీద ఒక మీ బాపట్ల మొట్టమొదటి స్టేడియం మీదే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎలాంటి పరిశ్రమ తీసుకొచ్చి లేదంటే ఏదన్నా కార్యక్రమం చేపట్టి మన కళా నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతారు. నైపుణ్యాన్ని వెలికి తీయాలి అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా అదనపు బలం చేకూర్చాలి. మీ చదువు ఎన్నుకోవటం అనేది మీ కుటుంబ బాధ్యత, మీ తల్లిదండ్రుల బాధ్యత. నువ్వు అడిగే క్వశ్చన్కి సమాధానం నీ ఓటే అవ్వాలి. మీరందరూ ఐకమత్యంగా ఆ ఓటు అనేది వినియోగించండి.